శత్రుశేషం మిగిలకూడదన్న సిద్ధాంతంతో పనిచేస్తున్నారు తాలిబన్లు. అమెరికా సైన్యానికి సహాయం చేసిన వారి గురించి వేట మొదలు పెట్టారు. ఇంటింటికి తిరుగుతూ విదేశీ సైనికులకు సాయం అందించిన వారి గురించి ఆరా తీస్తున్నారు. దీంతో శత్రువులను కూడా క్షమిస్తామని చెప్పిన మాటలు డొల్లవేనని తేల్చి చెప్తున్నాయి. అమెరికా నాటో దళాలకు ఎవరెవరు సహాయంగా నిలిచారో వారందరినీ వేటాడడం మొదలుపెట్టారు తాలిబన్లు. కేవలం వ్యక్తుల్నే కాదు, ఏకంగా వారి కుటుంబాలనే టార్గెట్ చేశారు. వారు కనిపించడం ఆలస్యం, దారుణ శిక్షలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోందన్న దానిపై ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసింది. ఆ రహస్య నివేదికలో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. రాయబార కార్యాలయాలను సైతం వదలడం లేదు తాలిబన్లు. అమెరికా ఇండియా ఎంబసీల్లోని రాయబార కార్యాలయాల్లో సోదాలు జరిపారు. ఫైల్స్, కంప్యూటర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాందహార్, షెరావత్లో ఉన్న ఎంబసీల్లో తాలిబన్లు సోదాలు చేస్తున్నారు. అటు అమెరికా కూడా ఆఫ్ఘన్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కాబూల్ ఎయిర్పోర్ట్లోకి పరుగులు తీస్తున్న వాళ్లంతా అమెరికా నాటో దళాలకు సహాయం చేసిన వారేనని తాలిబన్లు అనుమానిస్తున్నారు. దీంతో కాబూల్ ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్లే వారిపై నిఘా పెట్టారు. వాళ్ల ఇళ్లకు వెళ్తున్నారు, కనిపించకుండా పోయిన వారి కోసం వెతుకుతున్నారు. షరియా చట్టాల ప్రకారం వారికి శిక్ష విధించాల్సిందేనని తాలిబన్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనర్థం అమెరికన్లకు సాయం చేసిన వారిని ఉరితీయడమే. కుటుంబంలో ఏ ఒక్కరూ సైన్యానికి అండగా నిలబడినట్టు తెలిసినా మొత్తం కుటుంబాన్ని శిక్షించబోతున్నారు తాలిబన్లు. వారి కుటుంబాలను నడివీధికి ఈడ్చి కర్రలు, కొరడాలు, రాళ్లతో కొట్టిస్తారు. అవసరమైతే వీటికి మించిన శిక్షలు అమలు చేయబోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దశాబ్దాల క్రితం ఆఫ్ఘన్లో ఎలా ఉందో ఇప్పుడు అలాగే తయారవుతోంది. ప్రజలకు స్వేచ్ఛ లేదు, ఆడవాళ్లకు ఆంక్షలు తప్పడం లేదు, పిల్లలు ఆడుకోవడానికి లేదు. మొత్తంగా తాలిబన్లు హామీ ఇచ్చిన విధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఏ ఒక్కటి జరగడం లేదు. నిరసనకారులు శత్రువులను క్షమిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. అటు భారత రాయబార కార్యాలయాల్లో తాలిబన్లు తనిఖీలు చేపట్టారు. కాందహార్, షెరాత్ నగరాల్లోని ఎంబసీ కార్యాలయాల్లో ఏవైనా కీలక పత్రాలు దొరుకుతాయేమోనని సోదాలు చేశారు. మొత్తంగా తాలిబన్లు హామీ ఇచ్చిన విధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఏ ఒక్కటి జరగడం లేదు. శత్రువులను క్షమిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. పైదా